స్టార్ రైటర్ అయిన విజయేందర్ ప్రసాద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రాజమౌళి సీరియల్ డైరెక్టర్గా కెరీర్ను ప్రారంభించిన రాజమౌళి స్టూడెంట్ నంబర్ వన్ సినిమా ద్వారా వెండితెరపై డైరెక్టర్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇక ఇదే సినిమాతో అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అయితే నాటి స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొన్నటి మొన్నటికి రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ సినిమా వరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతకంతకు ఎదుగుతూ వచ్చారు రాజమౌళి ఇక ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్గా కూడా క్రేజ్ సంపాదించుకున్నారు అని చెప్పాలి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కినవి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కినవి కేవలం పదమూడు సినిమాలే అయినప్పటికీ ఊహించని రీతిలో క్రేజ్ సంపాదించుకున్నాడు ఆయన అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను తారుమారు చేయలేకపోయింది అని చెప్పాలి అందుకే ఓటమి ఎరుగని దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు రాజమౌళి ఇక ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే అయితే రాజమౌళి ఏదైనా సినిమా స్టార్ట్ చేశాడంటే అది ఆగే ప్రసక్తే ఉండదు ఎందుకంటే సినిమా కథ విషయంలో అంత క్లారిటీతో ఉంటాడు రాజమౌళి కాస్త ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ప్రాజెక్టును మాత్రం కంప్లీట్ చేస్తాడు కానీ రాజమౌళి కెరీర్లో మొదలై ఆగిపోయిన సినిమాలు రెండున్నాయి అన్న విషయం చాలామందికి తెలీదు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత రాజమౌళి మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా ఒక మైథలాజికల్ సినిమా చేయాలని అనుకున్నాడట అంతా ఓకే అయ్యింది అనుకున్నాక ఎందుకో చివరకు ఈ మూవీ క్యాన్సిల్ అయింది ఇక రాఘవేంద్ర తనయుడు సూర్యప్రకాష్ తో ఒక భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశాడట రాజమౌళి కానీ అంతకు ముందే సూర్యప్రకాష్ నటించిన నీతో మూవీ అటల్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమా విషయంలో